టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా తన 72వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలు తీసి కొంత డబ్బులు పోగొట్టుకున్నాను, మలయాళంలో ఒక ఛాన్స్ ఇప్పించమని మోహన్ లాల్ ను అడుగుతున్నాను. అది కూడా విలన్ పాత్ర మాత్రమే కావాలి. శరీరం శాశ్వతం కాదు, శరీరంపై వ్యామోహం ఉండకూడదు. ఎవరికైనా మనం దానం చేస్తే ప్రతిఫలం ఏమీ ఆశించకూడదు. సినిమాలో ఎంతో కాలం ఉండలేము, ప్రతి దానికి రిటైర్మెంట్ ఉంటుంది. అందుకోసమే కల్మషం లేని పిల్లలతో గడుపుతాను అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఇక ఇడ్లీ తింటే చాలు అనుకున్న పాత రోజులు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. ప్రముఖ గాయకుడు గద్దర్ నా తమ్ముడు. గద్దర్ కుమార్తె ఇక్కడ చదివింది. మోహన్ బాబు మాకు అన్నం పెట్టి చదివించారని గద్దర్ కుమార్తె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చదువు కంటే క్యారెక్టర్ ముఖ్యం. శ్రీ విద్యానికేతన్ నుంచి ఎందరో ఐపీఎస్ ఐఏఎస్గా ఎన్నో డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు. మనోజ్ చెప్పినట్లు ఓట్ల కోసం అందరూ ఎరవేస్తారు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడను. వచ్చే ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ప్రధానిగా మోదీ రావాలి. ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఇరుపక్షాల వారు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బు మనదే. లంచాలు తీసుకొని మన డబ్బు తిరిగి ఓట్ల కోసం మనకు ఇస్తారు. కాబట్టి ఆ డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం నచ్చిన వారికి వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి సహకరించండి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి అని నటుడు మోహన్ బాబు అన్నారు. ఇక ముఖ్య అతిథులుగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్, రిషి వంటి చాలా మంది సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఒక అద్భుతమైన నటుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్ నేను ఫోన్ చేసిన వెంటనే, అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి, విష్ణు చెప్పాడు, సగం చెప్పలేదు విష్ణు. ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి. అది ప్రొడ్యూసరే భరించాలి. నేను ఆ విధంగా భరించాను చాలామందికి. విష్ణుని పిలిచి డాడీకి చెప్పద్దు, నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్, అతను ఒక్కడొస్తే చాలు, నేనే మేకప్ వేసుకుంటాను, మిగతా అన్ని నేను చూసుకుంటాను, డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు, 6 మందిలో 1 చాలు 5 మంది వద్దు అని చెప్పిన ద ఓన్లీ వన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 47 ఇయర్స్ కెరియర్, ఓన్లీ మోహన్ లాల్ గారు. దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు, అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. హీ సెడ్ ఐ విల్ కమ్ అండ్ యాక్ట్ అండ్ ఐ విల్ గో. మనీ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐఎమ్ కమింగ్ దేర్, ఐ లైక్ విష్ణు. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, ఐ ప్రే ఆల్ మైటీ లెట్ అస్ లివ్ టుగెదర్ లైక్ దిస్ మోర్ దాన్ దిస్. వీ డిడ్ బాండ్ ఫర్ వన్ మదర్ బట్ వీఆర్ మోర్ దాన్ బ్రదర్స్. I love you wholeheartedly, you know that my character. And in this sabha, I want to ask you, you must give me a chance in Malayalam to act with you. When there was a chance, I refused. Now I am asking you, your responsibility to give me as a villain character.
బట్ ఐ విల్ యాక్ట్ బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ బీట్ యూ కాంట్ బీట్ మీ యాజ్ ఎ విలన్ బట్ యూ కెన్ షౌట్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఐ విల్ యాక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నైస్ ఆఫ్ యూ మై డియర్ లవ్లీ బ్రదర్ ఐ లవ్ యూ ఫర్ యువర్ హ్యూమన్ బీయింగ్ నేచర్ ద గుడ్ నేచర్ గుడ్ హార్ట్ వన్స్ అగైన్ ఐ ప్రే ఆల్మైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మస్ట్ లివ్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ విత్ సాయిబాబా షిరిడి సాయిబాబా బ్లెస్సింగ్స్ అండ్ లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ ఓటును గురించి చెప్పాడు మనోజ్ ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం ఈ పార్టీ మంచిదని అనుకుంటాం ఓటేస్తాం వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం వీడేదో ఎర్ర చూపించాడు కదా ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటు వస్తే వీడు మోసం చేస్తాడు ఎవరిని నమ్మాలి జడ్జి చేయలేము కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్ మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను ఆయన ఆలోచనలు ఆయన విధానం ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది కాబట్టి మీ ఓటును ఆలోచించి ఆలోచించి వేయండి డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇద్దరూ డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు మనమే లంచాలు తీసుకునే డబ్బులే ఆ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ అది కాదు కావలసింది మనిషి మీద వ్యామోహం మనకు మన మీద వ్యామోహం ఉండరాదు శరీరం శాశ్వతమైనది కాదు ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు ఆ విషయాన్ని వదిలేయమన్నాడు రెండు ఇచ్చిన దానం ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని నిన్నెవో ఎవరేమన్నారు దానం నువ్వు ఇచ్చావు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు ఈ రెండింటినీ వదిలేసరండి అని శాస్త్రం చెబుతుంది మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది ఇందులో 1990 తెలుసో తెలియకో 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి ఆ తర్వాత అంచెలంచెలగా ఈ రోజున యూనివర్సిటీ అయింది విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్ ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది సినిమాల్లో ఎంతకాలమో ఉండవు ఒక టైం వరకే సినిమా ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని ఈ విద్యాలయం ఒకటి చాలు కల్మషం లేని పిల్లలు ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను అటువంటిది యూనివర్సిటీ అయింది ఎంత భారమో చూసారా మాట తప్పకూడదు
మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores, 10 paisalu లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పండి బజార్లో 10 paisal కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీడు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి, ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నామంటే, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రార్స్, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, సమ్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్, దే నో వాట్ వీఆర్ గివింగ్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సరే ఇచ్చేసాం, కానీ ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7000 మందో ఏదో చెప్తున్నావు విష్ణు, 7123, ఎంతమంది రియాక్ట్ అయ్యారు? ఆలోచిస్తే ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజాగాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు, గద్దర్, నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహన్ అన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో, అదేంటి, యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ వోంట్ సీ యూట్యూబ్, నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఇప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే, మనవాళ్ళు చెప్తే చూశాను, అస్టాలిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే, ఆ బిడ్డ నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకుని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు. జీనాహైతో మరణాసీకో కథం కథం పర లడ్నాసీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు, ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు, నేను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ద డే ఐ సెడ్ నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకు ఉంటే చాలు, ఐ డోంట్ వాంట్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్, ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకుని శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరోగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి.